హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి రమా ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే సో మీ అందరికి నేను ప్రామిస్ చేశాను కదా నేను మీకు కాల్ చేస్తాను మీ నంబర్స్ నాకు మెయిల్ చేయండి అని చెప్పి నేను చెప్పాను కదా సో ఈ రోజు అంటే ఈ రోజు శనివారం ఇరు డేట్ ఏంటి అమ్మా వన్ సెకండ్ 22 సాటర్డే మే 22 టైం వచ్చేసి 3:45 అయిందన్నమాట సో ఇప్పుడు కాల్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను సో నాకు చాలా అంటే చాలా నెంబర్స్ వచ్చాయి కామెంట్ సెక్షన్ లో మెయిల్ చేశారు సారీ కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు మెయిల్ కి మెసేజ్ చేశారు అసలు ఎందులో నుంచి నెంబర్స్ అనేవి ఏమంటారు తీసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఓకే ఎలాగైనా చేద్దాము ఫస్ట్ అయితే ఫోన్స్ చేద్దాము సో చాలా నెంబర్స్ వచ్చాయి కాబట్టి అందులో నుంచి నేను కొన్ని నెంబర్స్ అనేవి సరే చూసి చేస్తాను ఓకేనా అంటే కొన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని చూసి అందులోంచి మీకు కాల్ చేస్తున్నాను సో ఓకే ఓకే ఐ థింక్ ఇలా ఎవరు వీడియోస్ చేయలేదు ఇంతవరకు యూట్యూబ్లో ఇదే ఫస్ట్ నేనే అనుకుంటున్నాను ఒక్కొక్క సబ్స్క్రైబర్స్కి కాల్ చేసి మాట్లాడడం అనేది మనమే ఫస్ట్ టైం మన ఛానలే అని నేను అనుకుంటున్నాను ఇంతవరకు ఎవరు చేయలేదు ఇలాగా చూద్దాం ఎలా మాట్లాడతారు ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో కొంతమంది మన మీద పీకల్లా కోపం ఉన్న వాళ్ళు కూడా నెంబర్లు ఇచ్చారండి చాలామంది ఇచ్చారు సో వాళ్ళకు కూడా చేద్దాం కొంచెం క్రేజీగా ఉంటుంది సో వాళ్ళకు కూడా కాల్ చేసి మాట్లాడదాం అంటే మనం మాట్లాడితేనే కదా అసలు మనం ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యదు ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను వీడియోస్లో నన్ను చూస్తున్నారు నేను ఇంట్లో ఎలా ఉంటాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది సో నా మాట్లాడే విధానం కూడా మీకు తెలిస్తే బాగుంటుంది కదా సో మీరందరూ ఎలా నా గురించి ఏమనుకుంటున్నారో కూడా నాకు తెలుసుకోవాలని చాలా ఉంది సరే ఓకే సో సోచి చెప్పకుండా ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము మధ్యాహ్నం అయింది కాబట్టి నిద్రపోతుంటారేమో అనుకుంటున్నా జనాలు చూద్దాం ఓకే సో నా కొత్త మొబైల్లో వీడియో షూట్ చేస్తున్నా పాత మొబైల్లో వచ్చేసి నెంబర్స్ చూస్తున్నా ఏం చేస్తున్నారు అందరు లంచ్ చేశారా అందరు నిద్రపోతుంటారని అనుకుంటున్నా పాపం నేను లేపి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నా అవుతానేమో అనిపిస్తుంది ఓకే సో ఇది నా పాత మొబైల్ దీంట్లో ఉన్నాయి నెంబర్లు సో ఏ నెంబర్కి చేద్దాం ఫస్ట్ సో ఫస్ట్ వన్ వచ్చేసి సమంత ఫ్యాషన్ హబ్ అని ఉంది నేను ఇక్కడ సో తనకు కాల్ చేద్దాము ఫస్ట్ అయితే తన పేరు శిల్ప సో శిల్ప కర్ణాటక అనమాట కెరచ్ కాల్ చేద్దాం తరన్ ఫోన్ నాన్న పోయిందా నా దరిద్రం ఏంటంటే కాల్స్ చేద్దామని చెప్పేసి రెడీ అయి కూర్చున్న తర్వాత మొబైల్ తీసుకుంటే మొబైల్లో అస్సలు ఛార్జింగే లేదు స్విచ్ ఆఫ్ మొబైల్ ఫస్ట్ చూసుకోవాలి కదా ఛార్జింగ్ ఉందా లేదా అని ఇప్పుడు మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది సో వీడియో తర్వాత చేయాలి సరే ఏదైనా ఒక వీడియో షూట్ చేద్దామంటే కరెంట్ పోయింది అంటే ఇన్వర్టర్ ఉంది ఇంట్లో ఒకటే లైటింగ్ అనమాట ఒకటే వస్తుంది లైట్ సో లైటింగ్ ఫోక్స్ కూడా సరిపోదు సరే లైవ్ అయినా చేద్దామంటే లైవ్ చేస్తే అస్సలు నెట్ రావటం మొత్తం బ్లర్ వస్తుంది లైవ్ కూడా కట్ చేసేసానమాట ఏ పని కాలేదు నేనంటే నేను వీడియో చేద్దామని రెడీ అయ్యి కూర్చుంటా ఏదో ఒకటి ఆటంకం వస్తుంది అనమాట టైం మొత్తం వేస్ట్ అండి ఈరోజు శనివారం టైం మొత్తం వేస్ట్ అయిపోయింది నాకు అసలు ఈరోజు ఏం అర్థం కావట్ల సరే ప్రెజెంట్ అయితే మొబైల్ ఛార్జింగ్ పెట్టా కరెంట్ వచ్చిన తర్వాత అయినా వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తా బాయ్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో హ్యాపీ సండే ఏం స్పెషల్ చేశారు ఈరోజు సో ఈ వ్లాగ్ ఇప్పుడే జస్ట్ ఇప్పుడే షూట్ చేస్తున్నా ఏమంటే ఒక చిన్న మ్యాటర్ చెప్దామని
సో దీనికి ముందు వీడియో చూసారు కదా సో అది వచ్చేసి నేను లాస్ట్ సాటర్డే షూట్ చేశాను అన్నమాట నేను సబ్‌స్క్రైబర్స్ కి కాల్ చేస్తానని చెప్పాను కదా సో లాస్ట్ సాటర్డేనే నేను కాల్ చేద్దామని చెప్పేసి మొత్తం ప్రిపేర్ అయ్యి ఉన్నా బట్ మొబైల్ లో బ్యాలెన్స్ చూసుకోలేదు అండ్ అలాగే మెయిన్ ఛార్జింగ్ లేదన్నమాట స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్ సో దాని కారణంగా లాస్ట్ సండే నాకు కుదరలేదు సో అందుకు ఈ వీక్ నిన్న ఫ్రైడే రోజు కాల్ చేశాను చాలా మంది కామెంట్స్ చేశారు మాకు కాల్ చేయలేదు మాకు కాల్ చేయలేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు నేను కొన్ని నంబర్స్ కి మాత్రమే కాల్ చేశానండి అన్ని నంబర్స్ కి కాల్ చేయలేదు ఎందుకంటే అక్కడికే నాకు 1 అవర్ వీడియో వచ్చిందన్నమాట सो 1 అవర్ వీడియో వచ్చేసింది ఇంకా అండ్ కుదరలేదు సో నే కాల్ చేస్తాను ఎవరకైతే కాల్ రాలేదు వాళ్ళందరికీ నేను కాల్ చేస్తాను డిఫరెంట్ కాల్ చేస్తాను ఆ మిగిలిన నంబర్లకు నిన్ననే నిన్న కాల్ చేద్దాం అనుకున్నా నిన్న శనివారం రోజే కాల్ చేద్దాం అనుకున్నా కొంచెం వేరే వర్క్ ఉండల వల్ల నాకు నిన్న చేయడం కుదరలేదు ఈ వీక్ లో చేస్తాను నేను సో ఎవరకైతే కాల్ చేశానో ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మన కంటెంట్ వేరే వాళ్ళు కూడా యూస్ చేసుకుంటున్నారు వాళ్ళ కంటెంట్ మనం యూస్ చేసుకుంటే అంత ఫైర్ అవుతారు మరి మన కంటెంట్ వాళ్ళు యూస్ చేసుకోవడం ఏంటారు కరెక్ట్ మార్నింగ్ ఏ చూసాను వేరే వాళ్ళ వీడియో సేమ్ నేను ఏదైతే చేశానో సో అదే వాళ్ళు కూడా చేశారు అన్నమాట ఓకే రైట్ పక్కన మన వేసేయండి సో ఈ చిన్న వీడియో క్లిప్ ఎందుకు పెట్టానంటే మీరు కాల్ చేయలేదు అని అడుగుతా ఉన్నారు కదా సో నేను చేశానా లేదా అని చెప్పేసి ఆ చిన్న ఈ చిన్న వీడియో క్లిప్ అనేది పెడుతున్నాను అన్నమాట అంతే ఏం లేదు సో మిగిలిన ఒరిజినల్ వీడియో వచ్చేసి అంటే నేను సబ్స్క్రైబర్స్ కాల్ చేసింది వాళ్ళు మనతో ఎలా మాట్లాడారు ఏంటి అనేది ఆ వీడియో వచ్చేసి నేను పెడితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మ్యాక్సిమం 3 o'clock అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ లేకపోతే రేపు మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తాను సో నేను ఏ విషయం నేను కమ్యూనిటీ యాప్లో అయితే పోస్ట్ చేస్తాను ఓకేనా ఏమంటే 1 అవర్ వీడియో ఉంది కదా సో అది అప్లోడ్ అవ్వడానికి నాకు చాలా టైం తీసుకుంటుంది సో అది మధ్యాహ్నం 3 గంటలకల్లా అప్లోడ్ అయిపోతే కనుక నేను మధ్యాహ్నం పెట్టేస్తాను వస్తే ఎగ్జాక్ట్గా 3 గంటలకు వస్తుంది లేకపోతే రేపు మార్నింగ్ 11 o'clock పెడతాను అన్నమాట సో చెప్దామని ఈ చిన్న వీడియో క్లిప్ పెడుతున్నా ఏమంటే చాలా వెయిట్ చేస్తున్నారు వీడియో ఇంకా పెట్టలేదని సో అందుకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి ఈ చిన్న వీడియో అండ్ ఇంకేంటంటే ఇంకోటి చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఏంటబ్బా ఏంటబ్బా సో ఓకే ఇదండి మ్యాటర్ అయితే ఓకేనా సో యూట్యూబ్లో ఇంతవరకు ఇలా ఎవరు చేయలేదు ఫస్ట్ టైం నేనే చేశాను అనుకున్నాను కానీ మనది కూడా వేరే వాళ్ళు కాపీ కొట్టేసరికి నాకు కొంచెం బాధ అనిపించింది సో సరే ఓకే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి మీకు అండ్ వ్లాగ్స్ పెడతాను అండ్ యూస్ఫుల్ కంటెంట్ కూడా పెట్టాలని ట్రై చేస్తున్నా బట్ నాకు టైం కుదరట్లేదు సో టైం అనేది చూసుకుని డెఫినెట్గా మీ కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా పెట్టాలని ట్రై చేస్తాను ఓకేనా ఓకే మరి సో ఒరిజినల్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి టేక్ కేర్ బాయ్ బాయ్.